అమిషా గారు నిర్ణయిస్తారు పవన్ కళ్యాణ్ రాణా దగ్గుపాటి హీరోలుగా నటిస్తున్న తాజా చిత్రం భీమ్లా నాయక్ మూవీ టీజర్ దీపావళి పండుగ సందర్భంగా రిలీజ్ చేయడానికి సిద్ధమవుతోంది ఇప్పటికే భీమ్లా నాయక్ మూవీ పోస్టర్స్ పవన్ కళ్యాణ్ రాణా టీజర్ టైటిల్ సాంగ్ ఇటీవల వచ్చిన అంత ఇష్టం లిరికల్ సాంగ్ అన్ని వర్గాల ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి రజనీకాంత్ శివ కాంబినేషన్ లో అన్నత్తి సినిమా రెడీ అవుతోంది సన్ పిక్చర్స్ వారు నిర్మించిన ఈ సినిమా దీపావళి కానుకగా నవంబర్ 4వ తేదీన విడుదల కానుంది ఈ నేపథ్యంలో సినిమా నుంచి ఒక ట్రైలర్ ని రిలీజ్ చేశారు ప్రధానమైన పాత్రలన్నింటిని కవర్ చేస్తూ కట్ చేసిన ట్రైలర్ ఆకట్టుకునేలా కనిపిస్తుంది ప్రస్తుతం ప్రభాస్ సరసన సలార్ సినిమాలో కథానాయికగా నటిస్తున్న శృతి హాసన్ త్వరలోనే బాలకృష్ణకు జంటగా నటించనుంది గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మించే భారీ చిత్రంలో హీరోయిన్ పాత్రకు శృతి హాసన్ ఎంపిక దాదాపు పూర్తైనట్టు సమాచారం ఆహా యాప్ లో అగ్ర కథానాయకుడు నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న అన్స్టాపబుల్ కార్యక్రమం తొలి ఎపిసోడ్ నవంబర్ 4న దీపావళి సందర్భంగా ప్రసారం కానుంది ఈ నేపథ్యంలో బాలకృష్ణపై ఆహా ఓటీటీ యాప్ నుంచి అదిరిపోయే ప్రోమో రిలీజ్ అయింది ప్రభాస్ హీరోగా ఓం రౌత్ దర్శకత్వంలో రూపొందుతున్న ఆదిపురుష్ చిత్రం షూటింగ్ను నవంబర్ నెలాఖరులోగా పూర్తి చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు ఇప్పటికే విలన్ హీరోయిన్ పాత్రలకు సంబంధించిన షూటింగ్ పూర్తి కాగా ప్రస్తుతం హీరో పాత్రకు సంబంధించిన షూటింగ్ జరుగుతోంది నాగ చైతన్యతో బ్రేకప్ అయిన తర్వాత కూడా ఇన్స్టాలో ఫాలో అవుతూ ఉన్న శామ్ రీసెంట్ గా చైతూతో తన బంధానికి గుర్తుగా ఉన్న 80 ఫోటోలను డిలీట్ చేసింది చైతూ జ్ఞాపకాలని శాశ్వతంగా చెరిపివేసి ముందుకు సాగాలని శామ్ కోరుకుంటున్నట్టు అర్థమవుతోంది జనతా గ్యారేజ్ సినిమాతో ఎన్టీఆర్ కొరటాల భారీ హిట్ అందుకున్నారు మళ్ళీ ఇప్పుడు ఆయనతో మరో సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు కొరటాల ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాల్లోనే కొరటాల ఉన్నారు డిసెంబర్లో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలు పెట్టేలా ఇద్దరు సన్నాహాలు చేసుకుంటున్నారు వరుడు కావాలను చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అల్లు అర్జున్ ప్రేక్షకులు థియేటర్లకు వచ్చి సినిమాలను ఆదరించాలని కోరారు త్వరలోనే బాలీవుడ్ చిత్రం